సార్ ఇప్పుడు పల్లె పండుగని ఇప్పుడు ఈ రోజు నుంచి 20 తారీఖు దాకా ఒక 1 వీక్ దాకా ఒక పల్లె పండుగని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. 13,326 గ్రామాలతో పల్లె పండుగని స్టార్ట్ చేయబోతున్నాం. 4,500 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేయబోతున్నాం. ఏదైతే పల్లె డెవలప్మెంట్స్ అయితే గ్రామాలు అయితే డెవలప్మెంట్స్ ఉన్నాయో సిసి రోడ్లుగా దాని గురించి. సో ఈ మొత్తం ఈరోజు ఈ 1 వీక్ దాకా ఈరోజు 4,500 కోట్లు పెట్టి ఈరోజు చేస్తున్నారనమాట. సో దీనివల్ల గ్రామాలకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సార్? పండగ అయిన తర్వాత చూద్దాం దండగ అయ్యేదా లేకపోతే పండగ అని. ఎందుకంటే గ్రామ సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది 2,200 ప్రజలకి గ్రామంలో ఉన్న ఇన్ అండ్ అవుట్ అంటే ఏమున్నాయి ఏమి లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పూర్తి అవగాహన ఉన్న సచివాలయ వ్యవస్థ ఉంది మనకి ఈరోజు. సో దానికి మళ్ళీ నువ్వు పండగట్టి దానికి తోరణాలు కట్టి ఈ గ్రామంకి ఏం చేయాలన్న దాని మీద మళ్ళీ విధి విధానాలు నిర్వహించడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచుల వ్యవస్థ, నెక్స్ట్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నెక్స్ట్ సచివాలయ వ్యవస్థ వీళ్ళందరినీ అనుసంధానించి ఒకసారి ఒక వేదిక క్రియేట్ చేసి కూర్చోబెట్టండి. నీ గ్రామంకి ఏం లేవు ఏమున్నాయో అప్పటి తెలీదా? సీసీ రోడ్లు కావాలా లేకపోతే ఈ రోడ్లు కావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే ఎన్నింటిలు ఇస్తారు. సో దీనికి మళ్ళీ కూర్చుని పేరెంటర్లు కూర్చోబెట్టి తాంబూలాలు ఇచ్చి నీకేం కావాలి నీకేం కావాలి లాటరీ పద్ధతులు అడగడం, ఇది గుడ్ గవర్నెన్సా ఏదో మీరే తేల్చుకొని చెప్పుకోండి. ఈ వ్యవస్థ ఉన్నదానికి కొత్తగా పల్లె పండగ పేర్లు పెట్టడానికి పెపేగా చాలా బాగుంటున్నాయి. రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీ నేనే చెప్తున్నాను కదా. సచివాలయ వ్యవస్థ ఉంది, జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎలక్షన్స్ అయి ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, ఏ గ్రామంకి ఏం కావాలో మీకు తెలియదు. ఇప్పుడు విజయవాడలో నది ఒడ్డున ఉన్నోడికి ఇసుక లేక అల్లాడిపోయి చేస్తున్నారు. అక్కడ మీకు పల్లె పండగ అని చెప్పి ఇసుక ఎదురా బాబు అంటే దానికి సమాధానం ఏం చెప్తారు మీరు చెప్పండి? ఫస్ట్ క్లారిటీ అదే కదా. భవన నిర్మాణ కార్మికులు కానీ ఇసుక కానీ దానికి ఇచ్చి దానికి సొల్యూషన్ ఏదంటే విధి విధానాల తర్వాత తయారు చేస్తాం సార్. ఇది ఉన్నదాన్ని చెడగొట్టి అది అని అంటారు చూడండి, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని. వ్యవస్థ ఉన్నది, సిస్టమ్ను నువ్వు కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకునే దగ్గర కొత్త వ్యవస్థ ఏదో అద్భుతాలు సృష్టిస్తాం లేకపోతే విశ్వామిత్రుడు సృష్టిస్తాం అంటే ఇవాళ వ్యవస్థకే భంగం కలుగుతుంది, ముందుకు వెళ్ళలేకపోతుంది వ్యవస్థ. ఇదే కూటమి ప్రభుత్వాలు ఏమన్నా కార్యకర్తలు ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా కొత్త పల్లె పండుగ కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, దానివల్ల రైతులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంకొంతమంది ముందుకు వస్తారు, ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయి చెప్పడానికి ఇంకొంతమంది ముందుకు వస్తారు అన్నట్టు చెప్తున్నారు. కాదండి మళ్ళమ్మ అనమాట, మీరు జర్నలిస్ట్ నేను ఒక అనలిస్ట్ని, మన ఇద్దరం రైతు సమస్యలు ఏమన్నా ఆడ వచ్చి రోజు చెప్పుకోవాలి కూర్చుని. మనకేమో తెలివి ఉందా అసలు? ఎక్కడికైనా బుద్ధి జ్ఞానం ఏమైనా పనిచేస్తుందా? తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యవస్థకి ఆర్బీకే లాంటి వ్యవస్థనే గత ప్రభుత్వం ఉంది. ఆర్బీకే సెంటర్ వాళ్ళు నిరంతరం కూర్చుని వాళ్ళు బాధ ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. దాని అవుట్కమ్ ఎసెన్స్ తీసుకోకుండా పల్లె పండగని వేరేగా పెట్టాము, ఇవాళ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మొత్తైదుల్లో చేరగట్టుకుంటారండి మీరు దీనికి సమాధానం చెప్పండి అంటే ఎంత ఘోరం అండి. ఆ పెటాపురం అని వరదల్లో ఆ కృష్ణ లంక గ్రామాలు అవన్నీ ఎలా మునిగొన్నాయి అందరికి తెలుసు కదా. మనం వరదకి వాళ్ళకి తక్షణ సాయం కింద ఇవ్వనరా బాబు, లేకపోతే రైతులకు ఇవ్వాల్సింది 20 లేదో మీరు ఇస్తానన్నారు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకుని దాని డిజైన్డ్ ప్రోగ్రామ్ ఏదో ఇచ్చి సార్ కష్టకాలంలో మీకు ఉన్నదానికి ఇంకో చేదోడు వదోడుగా ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తున్నాం, దీంతో మీ కార్యాచరణ ఇది, ఈసారి నుంచి పంట భీమాలు మేము చేస్తాం, లేకపోతే దాని పరిష్కారం ఎలా ఉంటుందంటే ఆయన కూర్చోపెట్టి ఆడి సమస్య మళ్ళీ చెప్పమంటే సార్ ఇది ఎన్నాళ్ళండి? ఇది 1947 వచ్చింది స్వతంత్రం. మీరు తొలిసారి ఉప ముఖ్యమంత్రులు లేరు, తొలిసారి కేబినెట్లో కూర్చున్నారని చెప్పి మళ్ళీ రెడ్ వచ్చేటో మొదలెట్టండి ఫ్రెష్గా మొదలెట్టుకుంటూ కూర్చుంటాం అంటే ఏముంది? ఏం చేయలేదు, ఆల్రెడీ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. రబీ ఖరీఫ్ పంటల్లో ప్రజలకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలా, ప్రభుత్వం ఏం చేయాలా, దాని విధి విధానాలు ఏంటి, పంట నష్టం జరిగితే భీమాలు ఏ విధంగా అందించాలి, ఇందులో ఏది డెరైవ్ అవ్వకుండా మీకు నచ్చినట్టుగా ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ కొత్తది ఉంది దీనికి ఫైన్ ట్యూన్ అవ్వండి ప్రజలందరూ అంటే ఏం చెప్పాలి, ఏం చెప్పాలి సార్? ఈ పండుగ అనేది 4,500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు సార్? 4,500 కోట్లు దేనికి ఖర్చు పెడతారు చెప్పండి సార్? తోరణాలు కట్టడానికి, బ్యానర్లు కట్టడానికి కాదు కదా. నిజంగా నిక్కస్ గారు పెటాపురంలోనే 100 కోట్లు 100 ఎకరాల పైచీలు గారు పంట నష్టం జరిగి బిలబల్లు ఆడుతున్నారు. ఇదే కౌలు రైతులు, ఇదే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో దానికి ఎండగట్టుతో 100,000 రూపాయలు చెప్పిన కొంతమంది కౌలు రైతులకి ఆయన ఇచ్చారు. ఇప్పుడు అదే డిజైన్ ప్రోగ్రామ్ ఈ 4,500 కోట్లని ఈ విధంగా కౌలు రైతులకు ఈ విధంగా ఇస్తాం డిజైన్ ప్రోగ్రామ్ చెప్పి చేయమనండి, ఇలా 2 చేతులు దండం పెడతాం అంతేకా సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతుల్ని మేము విధంగా పరిరక్షించబోతున్నాం, లేదంటే మీ దగ్గర కౌలు చేసిన రైతులు స్వచ్ఛందంగా మాకు సహకరించండి, ఇంత తీవ్ర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ నష్టాన్ని మనం అందరం ఎత్తికేసుకుని వాళ్ళని కాపాడదాం. ఎందుకంటే రేపొద్దున అలో లక్ష్మణ రోడ్డు మీద వచ్చున్నాడు చచ్చిపోయే పరిస్థితి ఉంది, రైతును మనం కాపాడుకోకపోతే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టం ఏంటో మనందరికీ తెలుసు కాబట్టి నేను అభ్యర్థిస్తున్నాను చెప్పనండి పెద్ద మనిషికి, ఎవరు కాదంటాం. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.